ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం మోడల్ కాలనీ కాటమరెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా ఇంటిని ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు ఎలిజాకు అడుగుడిన ఘన స్వాగతం పలికారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హస్తంగుర్తు వేషధారణతో ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా ఎలిజా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగిందని, ఆ గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు అన్ని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావడం విఫలమయ్యాయని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, పేద మహిళలకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇల్లు లేని పేదవారికి 5 లక్షలతో సొంత ఇల్లు కట్టిస్తామని తెలిపారు. వితంతు వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయలకు, వికలాంగులకు 6,000 రూపాయలకు పెంచడం జరుగుతుందని తెలిపారు. పంచాయతీలో మోడల్ కాలనీలో తిరిగి ప్రచారం చేశాము. ఈ ప్రచారంలో భాగంగా మరి మా నాయకులు, మా జాతీయ అధ్యక్షులు శ్రీ ఖర్గే గారి యొక్క ఆలోచనల మేరకు, అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనల మేరకు, శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనల మేరకు, మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు ఒక అద్భుతమైనటువంటి గ్యారంటీలు, 9 గ్యారంటీలు ఇవ్వటం జరిగింది. ఈ 9 గ్యారంటీలు ప్రజలకి మేము చెప్తూ వస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వాలు 2014 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వం, అలాగే 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వం ప్రత్యేక హోదా తీసుకురావడం ఫెయిల్ అయ్యారు. ఈ ప్రత్యేక హోదా అనేది మా ప్రధానమైనటువంటి అంశం. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, కేంద్రంలో